మహానగరం ఆరు రహదారులను దిగ్బంధం చేస్తూ రైతాంగ పోరాటం గత 27 రోజుల నుంచి సాగుతా ఉంది. ఈ 27 రోజుల పోరాటంలో దాదాపుగా 35 మంది రైతులు ఇప్పటికే చనిపోవడం జరిగింది. కరుడు గట్టిన చలికి, భయంకరమైన చలికి, ఎముకలు కొరికే చలి మధ్య ఈ పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తెగేసి మేము మూడు చట్టాలు అమలు చేసేదే అని చెప్పి చెప్తా ఉంది. అదేవిధంగా రైతాంగం సంబంధించిన 500 రైతు సంఘాలు కూడా మీరు చట్టాలు సవరించకపోతే మేము వెనక్కి పోయే ప్రశ్నే లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. ఆ రకంగా ఈరోజు రైతాంగ పోరాటాని కోసం సిఐటియు సమావేశమైంది. సిఐటియు సమావేశంలో మేము ఇక్కడ కూడా రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈ నెల 23వ తేదీన అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాం. 28వ తేదీన ఆర్డిఓ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ పోరాటంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా విద్యుత్ సవరణ బిల్లు 2020 ద్వారా ప్రవేశపెట్టింది. మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది. ఈ మూడు చట్టాలు కూడా అంగీకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించడం జరిగింది. అందుకని వీళ్ళు నరేంద్ర మోడీకి ఊడిగం చేయడం తప్ప ఇంకొకటి లేదు. అందుకని ఎవరైతే ఈరోజు గద్దెనెక్కించినారో వాళ్ళనందరినీ దూరం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్టీ అట్రాసిటీ బిల్లును బలహీనపరుస్తుంది, అదేవిధంగా మైనారిటీను బలహీనపరుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రైతాంగాన్ని మొత్తం దివాళా తీసే పరిస్థితుల్లో రైతాంగ బిల్లులకు సమర్థత ఇస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఈ నాటకాలు, ఇద్దరి నాటకాలు ఆపేసేసి ఢిల్లీలో మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు 1 గంట వరకు పోరాటం చేయండి, నేను మద్దతు ఇస్తానంటే ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గమనించాలా. ఇది ఉరితాడు బిగించే, ఈ రైతాంగానికి ఉరితాడు బిగించే ఈ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలా. భారతదేశ రైతాంగ చరిత్ర చిన్నది కాదు. 1907లోనే భారతదేశ రైతాంగం దాదాపు 9 నెలల పాటు ఇళ్లకు పోకుండా పోరాటం చేసింది. ఆ పోరాట చరిత్ర అనుభవం కూడా ఉంది. అందుకనే రైతాంగం చేస్తున్న ఈ పోరాటానికి రేపు 26వ తేదీన 100,000 ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకుంటున్నాం అంటున్నారు రైతాంగాన్ని, దానికి మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. మేము ఈ జిల్లా నుంచి ఢిల్లీ పోరాటానికి దాదాపుగా 50 మంది వాలంటీర్లను పంపిస్తున్నాం. అక్కడ వాళ్ళ సేవ చేయడానికి, పోరాటం చేస్తున్న రైతాంగానికి సేవ చేయడానికి ఇక్కడ నుంచి 50 మంది యువకులు పోతున్నారు. ఆ రకంగా ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసి ఈ ఎప్పుడైతే వాళ్ళు పోరాటం ఢిల్లీలో రైతు సంఘాలు విరమిస్తారో అప్పటి వరకు ఈ పోరాటం ఈ జిల్లాలో మేము కూడా నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు. ఇచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నగదు బదిలీ, ఈ నాలుగుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇప్పటికే దాదాపు 3 నెలల పాటు పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. దేశ రాజధానిలో 1,20,00,000 మంది దాదాపు 28 రోజుల పాటు కంటిన్యూగా ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ 33 మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటాలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ చట్టాలని ఉపసంహరించుకుంటామని ఎక్కడ కూడా మాటలు చెప్పకుండా లాభదాయకమైనటువంటి చట్టాలు, ఇవి కొంతమంది పాకిస్తానులు, ఉగ్రవాదులు వీళ్ళంతా చేరి లాభదాయకమైనటువంటి చట్టాలని లేనిపోని ఆరోపణలు చేస్తానని అనేటువంటి విషయాలు చెప్తుంది. కానీ రైతు సంఘాలు మాత్రం ఇవి చాలా రైతులకు నష్టదాయకమైనవి, రేపు రాబోయే రోజుల్లో రైతులు పంటలు పెట్టుకునే స్థితి ఉండదు, ఈ దేశంలో ఆహార భద్రత కూడా ఏర్పడబోతుంది, ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి పంటలు పెట్టుకోవడానికి కోసమే చట్టాలు తీసుకొచ్చినట్టు నరేంద్ర మోడీ అని చెప్పేసి అంబానీ ఆదానీ వాళ్ళకు లాభదాయకమైనటువంటివి అని చెప్పేసి చెప్తున్నా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా పెడచవని పెట్టలే. అందుకనే రైతు సంఘం ఈ దేశ ప్రజల్ని, అనేక ప్రజా సంఘాలని కూడా కలుపుకొని ఉద్యమం ముందుకు తీసుకోవడం కోసం ఈరోజు సిఐటియు కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటాం. మేము అన్ని విధాలు కూడా సహకరిస్తామని చెప్పి సిఐటియు నాయకులు చెప్పినందుకు మేము రైతు సంఘం వాళ్ళని మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదేమైనా ఈ చట్టాలని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ రైతు సంఘాలు ముందుకు పోతాయి. కాబట్టి భవిష్యత్తులో అయినా ఈ చట్టాలని ఉపసంహరించుకోకపోతే గతంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఎట్లయితే అధికారం కోల్పోయినాడో ఈరోజు కేంద్రంలో బీజేపీ కూడా కరోనాకు ముందు
నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి ప్రజల అకౌంట్లకి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మొదటిసారి నమ్మినారు, రెండోసారి ఇంకా నమ్మరు. ఈ చట్టాల వల్ల రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి రైతులు ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందుకనే ఇప్పటికైనా ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.